अस्मन्निप्रामद शासनानुशने अवेः तस्मात् विराडगायितः विराजो अधिपुरुषः सजातो अत्यरिक्षदः बटल में आना जो ओम सहस्रशेर पुरुषः सहस्राक्ष सहस्रपाणः చెప్పినట్టు గొప్ప వాళ్ళ విగ్రహాలు ఊర్లల్లా ఎందుకు పెడతారంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు గాని వాళ్ళు ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ జీవితం లోపల చేసినటువంటి మంచి పనులను గుర్తు చేయడానికి ఉదాహరణగా వాళ్ళకు ప్రజలకందరికీ గుర్తుగా విగ్రహాలు పెడతా ఉంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో హిందువులు ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు క్రిస్టియన్లు ఉండొచ్చు హిందువులకు గీత భగవద్గీత ఎంత పవిత్రమైందో ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమైందో అట్లాగే క్రిస్టియన్లకు బైబిల్ ఎంత పవిత్రమైందో భారతదేశ ప్రజలందరికీ హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అందరికీ పవిత్రమైనటువంటి గ్రంథం అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన మీరు చూడండి ఇప్పుడు ప్రతి మనిషి చదువుకున్నాక ఏదో ఒక డిగ్రీ ఉంటుంది కింద రాసుకుంటుంటారు అందరు కూడా రాసుకుంటూ ఉంటారు బిఏ రాసుకుంటారు బీకామ్ రాసుకుంటారు ఎంబీబీఎస్ రాసుకుంటారు లేకపోతే ఎల్ఎల్బి రాసుకుంటారు లేకపోతే బిఈ రాసుకుంటారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బాబాసాహెబ్ గారి పేరు కింద చూడండి అన్ని డిగ్రీలు నాకు తెలిసైతే నేనైతే ఇప్పటి వరకు ఏ మనిషి కింద పేరు కింద అయితే చూడలేదు అన్ని డిగ్రీలు అంత ఘనంగా చదివినటువంటి అంత గొప్ప విద్యావేత్త ప్రపంచాలన్నీ కూడా గొప్ప విద్యావేత్త ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని అందరు చెప్తా ఉంటారు కాబట్టి అంత మంచి మహనీయుని విగ్రహావిష్కరణ లోపల నన్ను కూడా బాధం పంచుకునే విధంగా చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు అందరికీ సర్పంచ్ గారికి వాళ్ళ టీంకు అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.